రాష్ట్రానికి అన్యాయం చేసిన దాంట్లో ఈరోజు అధికారంలో ఉండే బీజేపీ పార్టీ పూర్తిగా అన్యాయం చేశారు. ఇప్పుడు మళ్ళా పిఎం ఇక్కడికి వస్తానంటున్నాడు. అంటే మనం బతికామా సత్యం చూడడానికి వస్తారా మీరు? ఎందుకు చేయరు ఇవన్నీ? ఆమ్ ఆస్కింగ్ స్ట్రైట్కి వస్తాను. ఎందుకు మాట్లాడకుండా రాజకీయ పార్టీలు? రాజకీయాలు దేనికోసరం? ప్రజల శ్రేయస్సు కోసరం కాదా? ప్రజాహితం కోసరం కాదా? ఇచ్చిన మాట నిలబెట్టకపోతే అడగడం కోసరం కాదా? లేకపోతే మీ కేసుల కోసరం, మీ ఆలోచన కోసరం మీరు రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? ఆ మాస్కింగ్ స్ట్రైట్కి వస్తే ఈరోజు ఇంత దుర్మార్గంగా దారుణంగా ప్రవర్తించిన బీజేపీ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తారు మీరు? వీఆర్ ఆస్కింగ్ యూ గెట్ ఇట్ డన్. మాకు ఇవ్వాల్సిన హక్కులు కాపాడండి, మాకు న్యాయం చేయండి. మీరు వచ్చి మీ సిద్ధాంతాలు చెప్పుకోండి, మాకేం బాధ లేదు. అట్లా కాకుండా 4.5 సంవత్సరాలుగా ఏ పని చేయకుండా చట్టంలో ఉండే హామీల్ని ఉల్లంఘించి ఇంకో పక్కన ప్రత్యేక హోదా ఇమ్మని అడిగి ఇక్కడ వాగ్దానాలు చేసి ఇప్పుడు ఇవ్వకుండా మళ్ళీ మనం బ్రతికామా సత్యమని చూస్తారా? నాకు అర్థం కావడం లేదు. ఈ రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడరు? డెఫినెట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది, ప్రజల్లో దోషిగా బీజేపీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఒక బీజేపీని దోషిగా నిలబెట్టడమే కాదు, ఎవరైతే బీజేపీకి సహకరించే విధంగా కుట్ర పన్నారో వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళని కూడా దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకో. దానికోసం నేను ఈ వైట్ పేపర్ ద్వారా, నేను ఎందుకంటే నేను ఇప్పుడు మర్చిపోవడం లేదు, తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే ఇప్పటికి 10 జిల్లాల్లో ఏదైతే ఈ న్యాయం కోసం ధర్మ పోరాటం ప్రారంభించాం, నిన్నటి 10 జిల్లాలు ఉన్నాయి, ఇంకొక 2 మీటింగ్లు కావాలి. ఒక పక్క ధర్మ పోరాటం చేస్తూనే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. అల్టిమేట్గా ఇవన్నీ సాధించే వరకు ఎక్కడ రాజీపడం, ఇవి సాధిస్తాం.